అపర భగీరథుడు సర్ ఆర్థర్ కాటన్ జయంతి సందర్భంగా జనసేనాని పవన్ కళ్యాణ్ అంజలి ఘటించారు. గోదావరి నదిపై 160 ఏళ్ల క్రితం కాటన్ మహాశయుడు నిర్మించిన ఆనకట్ట వల్లే డెల్టా ప్రాంతం పచ్చగా కళకళలాడుతోందన్నారు. ఇరిగేషన్ ప్రాజెక్టులు నిర్మించి రైతాంగాన్ని కాపాడటంతో పాటు తాగునీటిని అందించాలి అంటే కావాల్సింది ప్రజల పట్ల బాధ్యత అన్నారు. కాటన్ జీవితాన్ని చదివితే ఇది అర్థమవుతుందన్నారు. కేవలం గోదావరి ప్రాంతం కాకుండా కృష్ణా తీరం, తమిళనాడులో తంజావూరు ప్రాంతంలో నీటి పారుదల ప్రాజెక్టులకు ఆయన చేసిన కృషిని ఎవరూ మర్చిపోలేరన్నారు పవన్ కళ్యాణ్. ఇరిగేషన్ ప్రాజెక్టులను ఓట్లు కురిపించే సాధనాలుగా భావిస్తున్నారు నేటి తరం పాలకులన్నారు పవన్ కళ్యాణ్. ప్రాజెక్టులు పూర్తి చేయడానికి ఈ కాటన్ పడ్డ తపన గురించి తెలుసుకోవాలన్నారు. అదే స్ఫూర్తిని కొనసాగిస్తే ప్రాజెక్టులు కాగితాలపై కాకుండా కార్యరూపం దాల్చి నిర్మాణాలు పూర్తవుతాయన్నారు. జల సంరక్షణ చేసి నేలను సస్యశ్యామలం చేయాలన్న చిత్తశుద్ధి, దృఢ సంకల్పమే సర్ ఆర్థర్ కాటన్ను గోదావరి జిల్లా ప్రజల హృదయాల్లో చిరంజీవిగా నిలిపాయన్నారు పవర్ స్టార్ పవన్ కళ్యాణ్. జనం కొరకు జనం చేత జనమే నిర్మించిన సేనా జనసేన. జనం కొరకు జనం చేత జనమే నిర్మించిన సేనా జనసేన జనసేన. జనం కొరకు జనం. For more updates, please subscribe 99TV Telugu.